ఎంత గొప్పవారైనా తప్పును తప్పుగా ఒప్పుకోవాలి, ఒప్పును ఒప్పుగా ఒప్పుకోవాలి. తమిళనాడు ముఖ్యమంత్రిగా నటుడు ఎంజేఆర్ శ్రీలోలుడు అని చెప్తారు. అలాగే మన తెలుగులో మహానుభావుడు గొప్ప నటుడు ఎన్టీఆర్ జీవితంలో కూడా అనేక తప్పులున్నాయని చెప్పుకోవచ్చు. తనదైన దుహంకారంతో ఏకాధిపతిగా నికృషంగా ఉండేవాడని అందరికీ తెలుసు. ఇక తనపై కాస్త వ్యంగ్యంగా నటించిన కృష్ణ గారు బాగా నటిస్తున్నాడని అతనిపై రాళ్ల వర్షం కురిపించాడు. ఆ రాయి ఆయన కన్నుకు తగలడంతో ముప్పు తప్పింది, లేదంటే చనిపోయేవాడే. అలాగే కృష్ణగారి పాత్రలో అచ్చుగుద్దినట్టు నటించిన కోట శ్రీనివాసును కూడా ద్వేషించేవాడు. ఆయన మనుషులే మండల దిశల్లో ఒక పాత్ర కోట శ్రీనివాసరావుకు దక్కిందని ఆయనను చంపాలని చూశారు. సాటి కళాకారునిగా ఎన్టీఆర్ చేసిన పని ఆక్షేపనీయం. దేశంలో జనాభా పెరుగుతుందని అలనాటి ఇందిరాగాంధీ సర్కార్ కుటుంబ నియంత్రణకు శ్రీకారం చుట్టింది. ఒక్కరైతే ముద్దు, ఇద్దరైతే హద్దు, ఆపై ఇక వద్దు అని నినాదాన్ని తెచ్చింది. చైనాలో జనాభా ఎక్కువవడంతో కుటుంబ నియంత్రణ అక్కడ అమలు చేశారు. కానీ మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎమర్జెన్సీ సమయంలో కుటుంబ నియంత్రణ చేయాలని అలనాటి సంజయ్ గాంధీ ప్రయత్నాన్ని చాలా మంది ప్రజాస్వామ్యవాదులు వ్యతిరేకించారు. ఎన్టీఆర్ కూడా దీన్ని వ్యతిరేకించారు. అంతేకాకుండా తన సినిమాలతో కుటుంబ నియంత్రణను వ్యతిరేకించేలా చూపించారు. ఇది నిజంగా ఎన్టీఆర్ చేసిన మొదటి తప్పు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇప్పటి చంద్రబాబులాగా తన సొంత సామాజిక వర్గాలను పెంచుకొని ఓట్లలో కీలక పాత్ర పోషించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి తోడు జనాభా నియంత్రణకు వ్యతిరేకంగా సినిమా కూడా తీశారు. చిన్న వయసులో వివాహాలు, చిన్న వయసులో ఆడవాళ్లు పిల్లలను కనడం తప్పు అని తెలిసినా కూడా అలానే చేశాడు ఎన్టీఆర్. ఇక తన మొదటి భార్యని అష్టకష్టాలు పెట్టి 11 మంది పిల్లలను కని ఆమెను రక్తపు ముద్దగా చేశాడు. చివరికి ఆమె క్యాన్సర్తో చనిపోయింది. మళ్ళీ లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నాడు. ఎన్టీఆర్ జాతకాలు బాగా నమ్ముతాడు. అయితే లక్ష్మీ పార్వతికి పుట్టే పిల్లలు గొప్పవారు అవుతారని చెప్పడంతో స్టెరాయిడ్స్ తీసుకొని మరీ కన్నాడు. ఈ స్టెరాయిడ్స్ వల్లనే ఆయన చనిపోయారని కూడా కొంతమంది అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో కానీ ఎన్టీఆర్ అలా చేశాడన్నది శేష ప్రశ్నలుగా మిగిలిపోయాయి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.